మార్నింగ్, న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు పాజిటివ్గా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఎస్టెక్స్ నిఫ్టీ 9-95 ఆల్మోస్ట్ ఒక 95-100 పాయింట్స్ లాభాన్ని సూచిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. థౌజండ్స్ మోర్ దాన్ 200 పాయింట్స్ లాభంతో క్లోజ్ అయింది. సో ఒక స్టేబుల్ ట్రేడింగ్ సెషన్ అనేది నిన్న యుఎస్ మార్కెట్స్లో చూస్తుంది. నాస్డాక్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. సో నాస్డాక్ పెర్ఫార్మెన్స్ ఈ ఇయర్ మొత్తంలో కూడా మనకు ఇయర్ టు డేట్ చూస్తే నాస్డాక్ అవుట్ పెర్ఫార్మెన్స్ అమాంగ్ ఆల్ ది గ్లోబల్ మేజర్ ఇండెక్సెస్ కనిపిస్తుంది. సో అది డాక్స్ కావచ్చు, నికాయ్ కావచ్చు, హ్యాంగ్సెంగ్ కావచ్చు, మరొక ఇండెక్స్ ఎక్సెప్ట్ అఫ్కోర్స్ షాంఘై కూడా అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. షాంఘై ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా అంటే చైనీస్ ఇండెక్స్ 5.9% తగ్గింది. నాస్డాక్ యుఎస్ టెక్నాలజీ బేస్డ్ స్టాక్స్ ఎక్కువగా ఉండే ఎక్స్చేంజ్ ఇది నాస్డాక్. సో అక్కడ 0.3% ఇయర్ టు డేట్ లాభం కనిపిస్తుంది. మిగతా ఇండిసెస్ అన్నీ గ్లోబల్గా ఎస్ఎన్పీ 500 కావచ్చు, హ్యాంగ్సెంగ్ కావచ్చు, నికాయ్, డౌజోన్స్ అది కూడా అమెరికన్ ఇండెక్సే 15.8% డౌన్ ఇయర్లో డౌజోన్స్. మన నిఫ్టీ అయితే 24% డౌన్, మోస్ట్ అండర్ పెర్ఫార్మింగ్ ఇండెక్స్ అమాంగ్ ది గ్లోబల్ ఇండిసెస్. సో అటువంటి ఒక అండర్ పెర్ఫార్మెన్స్ మనం ఇండియన్ మార్కెట్స్ నుంచి చూస్తున్నాం. ఎందుకు నాస్డాక్ పెరుగుతుంది అంటే ఫ్యాంగ్ స్టాక్స్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, అలాగే గూగుల్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా మనకు అక్కడ యుఎస్లో స్ట్రాంగ్గా ఉన్నాయి. సో డెవలప్డ్ మార్కెట్స్లో ఏం జరుగుతుంది, ఓవరాల్గా మార్కెట్ స్పేస్లో టెక్నాలజీ కంపెనీల ప్రాధాన్యం ఇటువంటి కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో ఎంత మేరకు ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలానే మన ఇండియన్ టెక్నాలజీ కంపెనీస్ కూడా అలాగే ఉంటాయంటే ఉండవు, ఎందుకంటే మనం అటువంటి రోబస్ట్ ప్లాట్ఫామ్స్ని డెవలప్ చేసిన కంపెనీస్ కావు మనవి. మనం అన్ని సర్వీసెస్ ఓరియంటెడ్, ఎవరైనా క్లయింట్ సర్వీసెస్ ఇస్తే వాటికి సొల్యూషన్స్ ఇచ్చే కంపెనీలు మనవి, ప్రొడక్ట్ కంపెనీస్ కావు, టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ని డెవలప్ చేసే కంపెనీస్ కావు. దీన్ని మనం గుర్తించాలి, గ్రహించాలి. సో ప్రస్తుతానికి మనకు ఇటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇండియన్ మార్కెట్స్ క్లియర్గా ఎందుకు అండర్ పర్ఫామ్ చేస్తున్నాయంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా, దే ఆర్ స్లోలీ షిఫ్టింగ్ ది మనీ ఫ్రమ్ ది ఎమర్జింగ్ మార్కెట్స్ టు డెవలప్డ్ మార్కెట్స్. ఇలాగే మన అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగితే ఇక ఇదే ట్రెండ్ అవుతుంది ఈ సంవత్సరానికి సంబంధించి. ఎందుకంటే మన ఫిస్కల్ సిచ్యువేషన్ అంటే మన ఫిస్కల్ డెఫిసిట్స్ కావచ్చు, మన గవర్నమెంట్ బ్యాలెన్స్ షీట్ చాలా వీక్గా ఉంది, అలాగే స్టిమ్యులస్ ప్యాకేజ్ ఎప్పటి నుంచో వస్తుంది అని ఊహిస్తున్న స్టిమ్యులస్ ప్యాకేజ్ రావడం లేదు. లాక్డౌన్ 3వ ఎక్స్టెన్షన్కి మనం వెళ్ళాం లాక్డౌన్కి సంబంధించి. సో ఇవన్నీ ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్ పట్ల ఆసక్తి చూపకపోవడానికి ప్రధాన కారణాలుగా అర్థం చేసుకోవాలి. ఒక టెరిబుల్ 2020 మనం చూస్తున్నాం, ఒక ల్యాక్ లస్టర్ 2019 చూసాం. సో ఆయిల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ $20 వచ్చినప్పుడు కూడా మనం పెద్ద ఒక జాక్పాటే కొట్టాం. ఇన్ఫ్యాక్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పరంగా చూస్తే కానీ అయినా కూడా మన మార్కెట్స్ ఎంతమాత్రం, మన ఎకానమీ ఎంతమాత్రం అట్రాక్టివ్గా కనిపించడం లేదు బికాజ్ ఆఫ్ ఇందాక మనం అనుకున్న కారణాలన్నీ. సో లిక్విడిటీ కొంతమేరకు మాత్రమే పెర్ఫార్మెన్స్ని డ్రైవ్ చేయగలుగుతుంది, పెర్ఫార్మెన్స్ని చేజ్ చేయగలుగుతుంది. అండర్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ అయితే మాత్రం లిక్విడిటీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. సో కొన్ని సెలెక్ట్ స్టాక్స్ అఫ్కోర్స్ పెర్ఫామ్ చేస్తూనే ఉంటాయి, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లేస్ ఆర్ పీడీ లైట్ ఇలాంటి స్ట్రాంగ్ స్టాక్స్ డెఫినెట్గా పెర్ఫామ్ చేశాయి ఇప్పటివరకు రిలయన్స్ ఇండస్ట్రీస్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఈ మార్నింగ్ మనకు ఒక వెరీ వెరీ పాజిటివ్ స్ట్రాంగ్ న్యూస్ వస్తుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ జియో ప్లాట్ఫామ్స్లో మరొక ఇన్వెస్టర్ జాయిన్ అయ్యారు. సో రిలయన్స్ జియోకి సంబంధించి మనం ఇంతకుముందు ఫేస్బుక్ వచ్చింది, అలాగే సిల్వర్ లేక్ రావడం చూసాం. ఇవాళ కొత్తగా విస్టా అనే మరొక ఇన్వెస్టర్, ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ బేసికల్లీ. సో ఇంతకుముందు ఫేస్బుక్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్, సిల్వర్ లేక్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్. ఇవాళ ప్రస్తుతం తాజాగా మనం 2.3% స్టేక్ ఇన్ జియో ప్లాట్ఫామ్స్ తీసుకుంటున్న విస్టా కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టర్. సో ఈ కంపెనీ ఇప్పుడు 2.3% కోసం 11,367 క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తుంది. సో విచ్ ఈజ్ ఎ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. వెరీ సూన్ రిలయన్స్ విల్ బికమ్ ఏ జీరో డెట్ కంపెనీ. ప్రస్తుతానికి 60,000 ప్లస్ క్రోర్స్ ఈ జియో ప్లాట్ఫామ్ నుంచి వస్తే ఒక 53,000 క్రోర్స్ రైట్స్ ఇష్యూ నుంచి రాబోతున్నాయి, మిగతా 50,000 కోట్ల సుమారుగా అలా ఇలాగే స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ కనుక ఇవ్వగలిగితే జియో ప్లాట్ఫామ్స్లో స్టేక్ని రిలయన్స్ విల్ బికమ్ కంప్లీట్లీ డెట్ ఫ్రీ. సో అది ఒక ఎఫిషియెంట్ ప్రమోటర్ మాత్రమే చేయగలిగిన పని, సామర్థ్యం ఉన్న ప్రమోటర్, ఒక ఇంటెగ్రిటీ ఉన్న ప్రమోటర్ చేయగలిగే అడ్వెంచర్ ఇటువంటి సమయంలో కూడా. సో ఇద్దరు ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ని ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ని కేవలం 3 వీక్స్ వ్యవధిలో
జియో లాంటి ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చిన ఘనత ముఖేష్ అంబానీకి దక్కుతుంది. సో డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ టు హీజ్ ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్. అండ్ జియో మార్ట్ అనేది రాబోయే రోజుల్లో మనందరి జీవితాల్లో భాగస్వామి కాబోతోంది. ఇది ఒక సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, అంటే సాస్ ప్లాట్ఫామ్ అంటాం. ఒక సాస్ ప్లాట్ఫామ్గా దీన్ని డెవలప్ చేస్తారు. మనందరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరొకటి మెషిన్ లెర్నింగ్ ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నాం. జియో వాటన్నిటినీ వినియోగించుకుంటూ ఒక అద్భుతమైన డిజిటల్ డెలివరీ ప్లాట్ఫామ్గా రూపుదిద్దుకుందంటే ఎటువంటి సందేహం లేదు. అందుకనే వరల్డ్ రెనౌండ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వచ్చి రిలయన్స్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఐఎమ్ వెరీ 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 బుల్లిష్ ఆన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గోయింగ్ అహెడ్. ఇట్ విల్ క్రియేట్ హ్యూజ్ వెల్త్ ఫర్ ది రిటైల్ ఇన్వెస్టర్స్ యాజ్ వెల్ యాజ్ ది ప్రమోటర్స్ అండ్ హూ ఎవర్ ఇన్వెస్ట్ ఇన్ దట్ కంపెనీ అనిపిస్తుంది. సో కీప్ ఎన్ ఐ, మేక్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో రిలయన్స్ ఇండస్ట్రీస్. అండ్ చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు అటువంటి స్టాక్స్. అందరూ కూడా ఈ మధ్య అడుగుతున్నారు హెచ్యుఎల్ ఇన్వెస్ట్ చేయమంటారా, లేకపోతే డిమార్ట్లో ఇన్వెస్ట్ చేయమంటారా. ఇవన్నీ ఎక్స్పెన్సివ్ స్టాక్స్. ఇప్పుడు నో డౌట్ దే ఆర్ ఆల్ వెరీ గుడ్ స్టాక్స్, వెరీ గుడ్ కంపెనీస్, హ్యావ్ క్లీన్ బ్యాలెన్స్ షీట్స్, జీరో డెట్ కంపెనీస్ అండ్ దే ఆర్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. కానీ ఇటువంటి సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే ఏవి నెక్స్ట్ బుల్ రన్లో పరుగులు తీయగలుగుతాయి, ఏవి నెక్స్ట్ ఎకనామిక్ రికవరీలో పార్టిసిపేట్ చేయగలుగుతాయి, అటువంటి కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎక్స్పెన్సివ్ స్టాక్స్లో మనకి రేపు మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు ఏమి రిటర్న్స్ రావు, వచ్చినా కొద్దిగా గొప్ప వస్తాయి, 10% పర్ యానం బెటర్ దాన్ ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ వస్తాయి. కానీ మేబీ దే ఆర్ సేఫ్ స్టాక్స్ 100%, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ మనం పికప్ చేయాల్సింది ఇటువంటి సమయంలో ఏవి బాగా అండర్ ప్రైస్డ్ కనిపిస్తున్నాయి. ఆటోస్, సమ్ ఆఫ్ ది ఆటో నేమ్స్, బ్యాంక్స్లో సమ్ ఆఫ్ ది బ్యాంక్ నేమ్స్, అలాగే ఇన్సూరెన్స్ నేమ్స్, కెమికల్ స్పెషాలిటీ కెమికల్స్ కొన్ని కంపెనీలు, ఇలా మనం ఎందులో అయితే ఎకనమిక్ రికవరీ తర్వాత బ్రాడర్గా మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు మంచి పార్టిసిపేషన్ ప్రదర్శించగలుగుతాయో, మంచి పొటెన్షియల్ ప్రదర్శించగలుగుతాయో అటువంటి స్టాక్స్ని మనం పికప్ చేసుకోవాలి. అప్పుడు మనం ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ లాంటివి సంపాదించే అవకాశం ఉంటుంది. సో ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో ఓవరాల్గా ఒక రిలయన్స్ సంబంధించి మళ్ళీ ఆఫ్ కోర్స్ మార్కెట్ లీడర్, మంచి న్యూస్ కనిపిస్తుంది. అండ్ ఎస్ఏఎక్స్ నిఫ్టీ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. ఏమిటి ఈ ఓపెనింగ్ లాభాలు సస్టైన్ అవుతాయా, లేకపోతే మనం గత 4-5 సెషన్స్గా చూస్తున్నట్టుగా ర్యాలీస్ని మార్కెట్ సెల్ చేసేస్తుంది, సో అటువంటి సెల్లింగ్ వస్తుంది అనుకుంటున్నారా? సస్టైన్ అయ్యే పాసిబిలిటీని ఎక్కువ కనిపిస్తుందండి కాస్త, ఎందుకంటే నిన్న చైనీస్ డేటా కూడా వచ్చింది, ఫస్ట్ టైం వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవటం కూడా కనిపించింది అనమాట, వెరీ సర్ప్రైజింగ్. దాంతో యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అవటం చూసాం నిన్న బిఫోర్ యుఎస్ మార్కెట్ స్టార్ట్ అయ్యే లోపే. కాబట్టి ఇవాళ ర్యాలీ మార్నింగ్ కనుక ఏదైతే 9300 క్రాస్ అయ్యి సస్టైన్ అయితే కనుక నిఫ్టీ, అండ్ డెఫినెట్లీ 9500 కూడా క్రాస్ అయ్యే పాసిబిలిటీ నెక్స్ట్ 2-3 సెషన్స్ లోనే కనిపిస్తుంది. అండ్ మార్కెట్ ని లీడ్ చేయడానికి మనం చూస్తున్నాం క్లియర్లీ రిలయన్స్, ఏదైతే కనుక విస్టా ఈక్విటీ ప్రైవేట్ ఈక్విటీ ఏదైతే పెడతాందో అది కూడా ముందే మార్కెట్ కి తెలుసా లేకపోతే ఏంటనే చెప్పలేం. కానీ నిన్న 3.5% రిలయన్స్ ఆల్ టైమ్ హై కి 100 రూపాయలు తక్కువ ఉంది రిలయన్స్. కాబట్టి ఇక్కడ నుంచి రిలయన్స్ ఆ 100 రూపాయలు కవర్ చేసుకుని 52 వీక్ హైస్కి వెళ్తే కనుక ఇంజక్షన్ కూడా అదే తీసుకెళ్తుంది అప్ టు 10,000 లెవెల్స్ వరకు కూడా అని చెప్పేసి అని అనుకుంటున్నాను నేను. అండ్ ఏషియన్ పెయింట్స్ లో ఉన్న లిక్విటీ కూడా 5% ఏదైతే ఉందో రిలయన్స్ అమ్మేస్తున్నారు. అంటే ద కంపెనీస్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ ఇన్ రెడ్యూసింగ్ ద డెట్ అండ్ బికమింగ్ జీరో డెట్ కంపెనీ అనేది కూడా అర్థమైపోతాం. కాబట్టి ఓవరాల్ గా రిలయన్స్ వుడ్ బి ది మార్కెట్ లీడర్ ఫర్ నెక్స్ట్ ఈ లెగ్ ఆఫ్ ర్యాలీకి ఖచ్చితంగా అని చెప్పేసి అని అనుకుంటున్నాం. అయితే 2-3 నెగిటివ్స్ ఫండ్ రైజింగ్ లో మిగతా కంపెనీస్ కొన్నాయి డొమెస్టికల్లీ, లైక్ టాటా మోటార్స్ ఎన్సీబీ ఇష్యూ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే హైయర్ ఈల్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పార్టిసిపెంట్స్, ఆ రేట్ లో మేము బారో చేయలేము డబ్బులు తీసుకోలేమని 1,000 crores ఏదైతే ఉందో అది ఇష్యూ విత్డ్రా చేశారు. టాటా మోటార్స్ లాంటి కంపెనీ ఇష్యూ విత్డ్రా చేసిందంటే కనుక డెఫినెట్లీ కొంచెం మిగతా ఇంజనీరింగ్ కంపెనీస్ ఎస్పెషల్లీ క్యాపిటల్ గుడ్ కంపెనీస్ కానీ వీటన్నిటికి కూడా ఫండ్ రైజింగ్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది అనేది చూడాలి. ప్రభుత్వం ఆ దిశగా కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఏవైతే స్టిమ్యులస్ వస్తుంది 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 అని అంటున్నాము, అదిగో పిల్లి అన్నట్టుంది అనమాట నడుస్తుంది వార్త, అది ఇంతవరకు అయితే రాలేదు. మరి ఎప్పుడు ఇస్తారో స్టిమ్యులస్ మనం చెప్పలేము, బట్ బ్యాడ్లీ నీడెడ్ అనమాట. కొన్ని అయితే మాత్రం ఇండస్ట్రీస్ కి అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ కూడా వస్తున్నాయి, లైక్ షుగర్ అనమాట. ఏదైతే కనుక ఎక్స్పోర్ట్ కోటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని దాదాపు 95% ఆల్రెడీ కంపెనీస్ ఎక్స్పోర్ట్స్ ఫుల్ఫిల్ చేసుకోగలిగింది. కాబట్టి
షుగర్ సైకిల్ కూడా కొంచెం మారే పాసిబిలిటీ ఉంది. ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ సైక్లికల్ స్టాక్స్ లో రిస్క్ చేసి పెడతాం అనుకున్నాను, షుగర్ స్టాక్స్ లో కూడా కాస్త ఎంట్రీ తీసుకోవచ్చండి. ఇట్ వుడ్ బి రిస్కీ బెట్ బట్ డెఫినెట్లీ, కానీ ఉన్న గ్లోబల్ క్యూస్ అట్లా ఉన్నాయి కాబట్టి ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం డెఫినెట్లీ అనుకున్నంత నెగిటివ్ గా అయితే లేవండి. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ కూడా పెర్ఫామ్ చేస్తుంది. చాలా స్టాక్స్ బి గ్రూప్ లో మనం చూస్తూ ఉంటే నిన్న కూడా 10% ఫ్రీజల్ టచ్ అవుతున్నాయి. చాలా వరకు చిన్న చిన్న స్టాక్స్ కూడా అన్నమాట రీడింగ్ తనేంటి ఇవన్నీ ఇదివరకు మిడ్ క్యాప్ లో స్ట్రాంగ్ గా ఉన్నాయి అన్ని కూడా ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయినాయి అనమాట. కాబట్టి డెఫినెట్లీ బై అండ్ డిక్లైన్స్ అని అంటాను. కాంట్రేరియన్ గా నేను సెల్ అండ్ ర్యాలీస్ అని అన్ని అట్లీస్ట్ టిల్ అనమాట సినారియో మారే వరకు మాత్రం ఇట్ ఈస్ బై అండ్ డిక్లైన్స్ ఫర్ అట్లీస్ట్ అనదర్ 1 week మినిమం. Right. So NSE 500 stocks. These are the best stocks for anyone to invest among the universe of say 7,000 or 8,000 listed companies. So NSE 500 lo manaku top performing and safe stocks Reliance Industries, TCS, HDFC Bank, HDFC, alage Hindustan Unilever. These stocks lo investment lo ke eppudu etuvanti dhoka raadu anedi andari manandaru namukam. Adi historically it is proven also. Kani migitha stocks lone manaku ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ మల్టీ బ్యాగర్స్ లాంటివి, ఎందుకంటే ఇవేమో వెల్త్ క్రియేటర్స్ ఇన్ ఏ లాంగ్ టర్మ్ 10 years 15 years టర్మ్. బట్ మనకు అందరికీ ఎక్కువగా దృష్టి ఉండేది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళలో డబ్బులు ఇచ్చే స్టాక్స్ ఏంటి, అవి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ యూనివర్స్లో వస్తాయి. వాటిలో కొన్నింటిని మనం ప్రస్తుతం ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ .in సబ్స్క్రైబర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఇతరత్ర ఎవరికైనా ఆసక్తి ఉంటే ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ .in వెబ్సైట్ సందర్శించండి. అఫ్కోర్స్ మనం టీవీ ఫైవ్లో వీలైనన్ని ఎక్కువ స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నాం, సజెషన్స్ ఇస్తున్నాం, కానీ సమయాభావం వలన దీనిలో డీటెయిల్డ్గా మనం పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్తో మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి ప్రాఫిటబుల్ ట్రేడ్ అనే ఒక వెబ్సైట్ను మనం క్రియేట్ చేసి దాని ద్వారా ఇన్వెస్టర్స్కి మరిన్ని రికమెండేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో డోంట్ మిస్ దీస్ రికమెండేషన్స్. చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకోవడంతో పాటు బాలాగారు రాజేంద్ర గారి అభిప్రాయాలు తీసుకుంటాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు బాలాగారు రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. హలో, గుడ్ మార్నింగ్. సో ఏమిటి మనం లార్జ్ క్యాప్, అఫ్కోర్స్ ఇప్పటివరకు మనం ఇందాక మాట్లాడుకున్న థీమ్లో లార్జ్ క్యాప్స్ ఎనీవే అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొంత సేఫ్గా కనిపిస్తున్నాయి ప్రస్తుతం తరుణంలో, కానీ అండర్ పర్ఫామ్ చేస్తున్న సెక్టర్స్ నుంచి మీరు ప్రతిసారి అఫ్కోర్స్ ఇన్సూరెన్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ఎక్కువగా మీరు రికమెండ్ చేస్తున్న సెక్టర్స్ ఇవి. సో ఏంటి ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ అదర్ దాన్ దీస్ సెక్టర్స్ లో కనిపిస్తున్నాయి? యా మేబీ కొద్దిగా టూ వీలర్ స్పేస్ లో దేర్ క్యాన్ బి ఏ కమ్ బ్యాక్ అండి. ఎందుకంటే ఒక చెకాన్ ప్లాంట్ తప్పించి ఐ థింక్ అదర్ టూ ప్లాంట్స్ అబౌట్ 30% వర్కింగ్ కెపాసిటీతో బజాజ్ ఆటో వాళ్ళు నడిపించగలుగుతున్నాం అని స్టేట్మెంట్ చేయడం జరిగింది. సో పర్సనల్ ట్రాన్స్పోర్ట్ కొద్దిగా ఈ కోవిడ్ కారణం మీద పీపుల్ ప్రిఫర్ టు బై దేర్ ఓన్ వెహికల్ ఎస్పెషలీ టూ వీలర్ వస్తుంది కాబట్టి స్ట్రాంగ్ స్టాక్స్ లైక్ మేజ్ హీరో మోటో కాప్, బజాజ్ ఆటో ఇటువంటివి ఐ థింక్ వన్ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ అండి. దట్స్ ఇట్స్ అ కంప్లీట్లీ కాంట్రేరియన్ బెట్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. అది కాకుండా మనం సెలెక్టివ్ గా ఈవెన్ ఫుడ్ కంపెనీస్ లైక్ మేబీ మనకి యూనో ఈ హెల్తీ ఫుడ్స్ ఇటువంటివి డెఫినెట్లీ ఐ థింక్ దే విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద ఫోర్ అంటే డీసెంట్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి. సో అది ఎఫ్ఎంసీజీ కిందకి ప్యూర్లీ కేటగరైజ్ చేయలేకపోయినా కానీ ఐ థింక్ దట్ విల్ బి డీసెంట్ బెట్ అని అనిపిస్తుంది దో స్టాక్స్. ఎందుకంటే ఒకసారి కొద్దిగా ఈ సర్దుమడిన తర్వాత దే విల్ బి డెఫినెట్లీ స్క్రాంబుల్ ఫర్ ఫుడ్ అండ్ ఫుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ రైస్ కానీ డొమెస్టిక్ కానీ. సో ఇవన్నీ కొద్దిగా కాంట్రేరియన్ థీమ్స్ గా వన్ కెన్ డెఫినెట్లీ సెలెక్ట్ అండి. అవన్నీ కూడా బాగా బీటింగ్ డౌన్ వాల్యూస్ లో జరుగుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏ ఫార్మసిటికల్ లో సెకండ్ రంగ్ స్టాక్స్ కూడా కొద్దిగా ఉన్నాయి. నాట్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొద్దిగా రియాక్షన్ గురయ్యే అవకాశం ఉంది, బట్ సెకండ్ లైన్ స్టాక్స్ ఆర్ ఆల్సో గుడ్. బట్ కెమికల్స్ లో మాత్రం వన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండి. డు నాట్ గో అండ్ బై అ సింగిల్ కెమికల్ స్టాక్ ఆర్ వన్ ఆర్ టూ ప్రొడక్ట్స్, ఎందుకంటే కొద్దిగా కాంగ్లోమరేట్స్ బెటర్ అని చెప్పచ్చు. సో ఇక వన్ ఆర్ టూ కౌంటరియన్ బెట్స్ ఇలా మనం చెప్పుకోవచ్చు అండి. అదర్ దెన్ దాట్ మనం ఆల్రెడీ మీరు ఇందాక చెప్పినట్టు అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఆర్ లీడింగ్ ద వే.
But on declines, at least 25 to 30% of the portfolio, I think one should definitely, you know, buy into these stocks. 10% correction anedi definitely untundani mana endlona anukochu, and medium small cap there can be a 15 to 20% correction. So ila 3 to 5 sectors lo kuddiga portfolio ni balance chesukogalite, I think that will be a good job over the next 3 months. Okay andi, tarvata Rajendra garu matladam. Good morning Rajendra garu. Good morning Vasanth garu. ఎటువంటి ఇంట్రాడే అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు ఇవాడ? నిన్నటి మూవ్ కనుక మనం చూస్తే ఐ థింక్ వెరీ చాపీ ట్రేడింగ్ లో జరగటం చూసాం మనం. సో నా ఉద్దేశంలో 9200 ఏదైతే నిన్న క్లోజ్ అయిందో నియర్ బై అక్కడ ఒక స్మార్ట్ మనీ ఏదైతే ఉందో నిన్న బికాస్ ఆఫ్ వీక్లీ ఎక్స్పైరీ అక్కడ కొద్ది యాక్ట్ చేసింది. స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 9200 కాల్ ఏదైతే పుట్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినట్టు కనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో 9091 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుందండి. సో ఎందుకంటే మొన్న కూడా మనం 9116 దాకా రావడం చూసాం, నిన్న 9175 దాకా కూడా రావడం చూసాం. సో అనేది 100 పాయింట్స్ ఇక్కడ నుంచి రిస్క్ ఉంది డెఫినెట్ గా. బట్ అగైన్ లాంగ్ పొజిషన్స్ కి ఐ థింక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ అన్న ఉద్దేశం. సో 9346 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇంట్రాడే పరంగా కానీ లేకపోతే ఎండ్ ఆఫ్ డే పరంగా కానీ. ఇన్ కేస్ 9346 బ్రీచ్ అయ్యి దాని అబౌవ్ క్లోజ్ అయింది అంటే కనుక ఐ థింక్ మనం మండే రోజు గ్యాప్ డౌన్ ఏదైతే ఉందాం అనుకున్నాం లోవర్ ఎండ్ ఆఫ్ ద గ్యాప్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 9533 అండ్ 9731 ఆ గ్యాప్ అనేది ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ టెక్నికల్ ప్యాటర్న్ యాజ్ ఆఫ్ నో చూస్తే కనుక ఒక సైడ్ వేస్ నుంచి కన్సాలిడేషన్ రేంజ్ లో ఉంది, బట్ నియర్ టు మనం సపోర్ట్ జోన్ ఉన్నాం కాబట్టి లాంగ్ పొజిషన్స్ కి ఎక్కువ మొగ్గు చూపాలి. 9091 స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 19500 దగ్గర నిన్న ఆల్మోస్ట్ వీక్లీ ఎక్స్పైరీ ప్లే చేయటం చూసాం. సో నా ఉద్దేశంలో 18941 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది. ఐ థింక్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 100-200 పాయింట్స్ పడినాయి కానీ ఐ థింక్ వీ షుడ్ బై అండ్ 18940 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి కంపల్సరీగా. అండ్ 20146 అనేది మన 20-డే మూవింగ్ యావరేజ్, ఒకవేళ అది బ్రీచ్ అయ్యి దాని అబౌవ్ క్లోజ్ అయింది అంటే కనుక యాజ్ హై యాజ్ 20600 నుంచి 21300 వరకు అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ రెండు ఇండిసెస్ కూడా బయ్ ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు, బట్ కంపల్సరీ స్టాప్ లాస్ ఉండాలి. రీజన్ ఏంటి అంటే కనుక గ్లోబల్ మార్కెట్ ఒకవేళ రివర్స్ అయినాయి అంటే కనుక మనం కూడా షార్ప్ గా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో టెక్నికల్ సెటప్ ప్రకారం యాజ్ ఆఫ్ నో బయ్ ఆన్ డిప్స్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ చెప్పుకోవచ్చు. ఓకే అండి, కొంతమంది కాలర్స్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నారు, ముందు కాలర్ తీసుకుందాం. సూర్య హైదరాబాద్ నుంచి, హలో సార్. హలో, యా అడగండి సూర్య. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మోర్ దెన్ 50% స్టాక్ డౌన్ లో ఉంది, అంటే లైక్ రెకో హోమ్ ఫైనాన్స్ అంటే నెక్స్ట్ ఐసిఐసిఐ లెమన్ ట్రీ ఇవన్నీ ఉన్నాయి, వీటి మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఐసిఐసిఐ లెమన్ ట్రీ ఇవన్నీ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయా? అంటే కొనాలనుకుంటున్నాను సార్. కొనాలనుకుంటున్నారు? ఎంత ఎంత కాలం హోల్డ్ చేస్తారు వీటిని? 1 ఇయర్ వరకు సార్. 1 ఇయర్ హోల్డ్ చేయడం కోసం ఐసిఐసిఐ లెమన్ ట్రీ ఈ రెండు ఎలా ఉంటాయి? కుటుంబ లెమన్ ట్రీ అండ్ రెప్కో హోమ్ ఫైనాన్స్. రెప్కో హోమ్ ఫైనాన్స్ ఎలా ఉందండి స్టాక్ సెలక్షన్ కుటుంబరావు గారు? అంటే లెమన్ ట్రీ అవాయిడ్ చేయమంటానండి యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీ మాత్రం ఈ పోస్ట్ కోవిడ్ ఏదైతే ట్రావెల్ కానీ ఇవన్నీ కూడా అనుకున్నంత ఏమి రికవర్ కావండి, ఎందుకంటే చాలా మంది అనమాట ఈ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. డ్రామాటిక్ రికవరీ అయితే ఉండదు, దాని బదులు బెనిఫిట్ అయ్యే సెక్టర్స్ లో షీ షుడ్ హావ్ సెలెక్టెడ్ వన్ ఫార్మా స్టాక్, ఏదైనా మిడ్ క్యాప్ ఫార్మా స్టాక్ కానీ ఒక టెక్నాలజీ స్టాక్ కానీ అట్లా కూడా సెలెక్ట్ చేసుకోవాల్సింది, ఎందుకంటే టెక్నాలజీ లెవరేజ్ చేసుకుని ఏదైతే కనుక ఇంప్రూవ్ అవుతాయి సెక్టార్స్, ఈ సెక్టార్స్ బెనిఫిట్ అవుతాయి పోస్ట్ కోవిడ్ లో. ఐసిఐసిఐ ఇస్ గుడ్ బెట్, వాళ్ళ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఐ థింక్ 3 టైమ్స్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ ఇంక్రీజ్ కూడా వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎవ్రీ డిక్లైన్ లో ఐసిఐసిఐ ఎక్కువ వచ్చేయమంటాను, ఇట్ కెన్ ఈజీలీ టచ్ అగైన్ 550-520 అండి. ఇందిర వైజాగ్ నుంచి మదర్ సన్ సుమి 108 లో కొన్నారట, ఎవరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ బాలగారు? అండి ఎందుకంటే మదర్సన్ సుమి ఈజ్ ఎ లార్జ్ కంపెనీ విత్ ప్లాంట్స్ అక్రాస్ ద వరల్డ్. ఆటో ఆన్సిలరీలో ఇట్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ కంపెనీ అండి, బట్ డెఫినెట్లీ బికాస్ ఆటోమొబైల్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అక్రాస్ ద వరల్డ్ కూడా పికప్ అవ్వడానికి టైం అవుతుంది, ఎస్పెషల్లీ ద లగ్జరీ సెగ్మెంట్ బాగా దెబ్బతినే అవకాశం ఉంది. సో ఐ థింక్ మదర్సన్ సుమి దో ఇట్ హెస్ గివెన్ ఎక్సలెంట్ రిటర్న్ ఇన్ ద లాస్ట్ 10-15 ఇయర్స్, కరెంట్లీ మాత్రం ఐ థింక్ ఇట్స్ నాట్ ద టైమ్ టు యావరేజ్, కొద్దిగా హోల్డ్ వెయిట్ చేయమని చెప్తాను అండి. రైట్. రోహిత్ కుమార్ న్యూజెర్సీ నుంచి, ఇంతకుముందు మీరు ఆటో స్టాక్స్ కొనుక్కోవచ్చు అని చెప్పారు, ఎటువంటి ఆటో స్టాక్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు? మారుతి ఆర్ బజాజ్ ఆర్ టాటా మోటార్స్ ఆర్ హీరో మోటో? ఆబ్వియస్లీ
ఫస్ట్ చాయిస్ ఈజ్ టూ వీలర్స్ అండి, అందులో ఎటువంటి సందేహం లేదు. యూ కెన్ బై బోత్ హీరో మోటో అండ్ బజాజ్ ఆటో కూడా. రాజేంద్ర గారు ఏమైనా ఇక్కడ మనం ఫోర్ వీలర్స్ కొనొచ్చా? నో, ఐ థింక్ ప్రాబ్లీ మారుతి ట్రేడింగ్ బెట్ లాగే తీసుకోవాలి, కానీ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై అండి. ఈవెన్ బజాజ్ అండ్ హీరో హోండా కూడా ఐ థింక్ పడిన ఏదైతే టాప్ నుంచి పడ్డే రిట్రేస్మెంట్స్ చూస్తున్నాం చార్ట్స్ పరంగా నన్ను అడిగితే కనుక. బట్ ఐ థింక్ యూ షుడ్ యూజ్ యాజ్ ఎ ట్రేడింగ్ బెట్, అంతకుమించి ఐ డోంట్ సీ ఎనీథింగ్. సో నా ఉద్దేశంలో మారుతి షుడ్ అగైన్ రీవిజిట్ 5700 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, 1000 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ 1 or 2 ప్రైస్ పాయింట్స్ లో కొనొచ్చు అరౌండ్ 4300 వరకు. బట్ కంపల్సరీగా 4000 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనం ఆటోస్ ఇవన్నీ కూడా ఓకే షార్ట్ టర్మ్ ఈవెంట్ ప్లే అవుతుందంట వల్ల సెంటిమెంట్ వల్ల కొద్దిగా రీబౌండ్ అవుతున్నాయి తప్ప స్ట్రెంగ్త్ అనేది అయితే డెఫినెట్లీ లేవు. వన్స్ ఒకసారి లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత వీటిలో ఒక యాక్టివిటీ ఉంటుంది, ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది, నాట్ ఫర్ ట్రేడింగ్ సంథింగ్ లైక్ దట్. సో ఐ షుడ్ నాట్ హ్యావ్ ఆస్క్ దిస్ రాజేంద్ర గారు, ఐ షుడ్ ఆస్క్ దిస్ వన్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ అనలిస్ట్. సో ఎనీవే యూ కెన్ బెట్ ఆన్ ఫర్ లాంగ్ టర్మ్, యూ కెన్ బెట్ ఆన్ టూ వీలర్ స్టాక్స్ అండి. ఫోర్ వీలర్స్ లెట్ సమ్ మోర్ టైమ్ పాస్ బై, తర్వాత మనం ఏదైనా ఈ ఎకనామిక్ రికవరీ స్టార్ట్ అయిన తర్వాత అసలు ట్రెండ్స్ ఎలా ఉంటున్నాయి, ఏమిటి నిజంగానే ఆటోమొబైల్ కంపెనీస్కి డిమాండ్ వస్తుందా లేదా ఫోర్ వీలర్స్ కంపెనీస్కి, సో అనేది ఒకసారి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుని అప్పుడు యూ కెన్ టేక్ ఏ కాల్. తర్వాత ఎస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు గణేష్ కుటుంబరావు, ఎస్ బ్యాంక్ కొనుక్కోవచ్చు ఇక్కడ 5 ఇయర్స్ కోసం? లాంగ్ టర్మ్ బెట్ కింద తీసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ కూడా వచ్చింది, ప్రొవిజనింగ్ ఎంత చేశారో చూసాము, అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతవరకు హ్యాండ్ హోల్డింగ్ చేసిందో కూడా చూసాం. డెఫినెట్లీ ఐ థింక్ ఫ్రమ్ హియర్ ఆన్ ఇట్ కెన్ బి అస్ ఎ కాంట్రరియన్ బెట్, 5 ఇయర్స్ లాంగ్ టర్మ్ రిపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే, సో బాలగారు సందీప్ అడుగుతున్నారు గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ కి భవిష్యత్తులో ఇదే డిమాండ్ ఉంటుందా? యా, గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ అంటే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ అండి. దేర్ ఆర్ నార్మల్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ అండ్ అల్ట్రా హై పవర్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్. సో ఇక ముందు డిమాండ్ ఉంటుందా అంటే గ్రాఫైట్ అండ్ హెచ్ఈజి ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అక్రాస్ ద వరల్డ్, కాబట్టి ఇది డిమాండ్ రావడానికి ఇలాగే ఉంటుందా? డెఫినెట్లీ కొద్దిగా టైం పడుతుంది, ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 2 ఇయర్స్ ఎంటైర్ డిమాండ్ రావడానికి, ఎందుకంటే కంప్లీట్ ఎకనామిక్ రిసెషన్ లో ఉంది కాబట్టి కోర్ సెక్టర్ రివైవ్ అవడానికి ఎస్పెషలీ స్టీల్ అండ్ మెటల్ సెక్టర్ రివైవ్ అవడానికి టైం పడుతుంది. డిమాండ్ ఇలాగే ఉంటుందా? డెఫినెట్లీ గతంలో ఉన్నట్టు ఉండదు, ఇట్స్ టేపర్డ్ ఆఫ్, బట్ రివైవల్ అనేది చాలా టైం పడుతుంది, ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 12 to 18 మంత్స్. సో ఒకవేళ కొందల్చుకుంటే మాత్రం దే కెన్ జస్ట్ వెయిట్, నాట్ ఇమీడియట్లీ బై ఇన్ టు గ్రాఫైట్ ఆర్ హెచ్ఈజి. ఓకే, వెంకట్ సింగపూర్ నుంచి, ఆయన మీరే ఎసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్, యాక్సిస్ బ్లూ చిప్, కోటక్ స్టాండర్డ్ మల్టీ క్యాప్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ వీటిలో ఎస్ఐపి చేస్తున్నారు, అలాగే మరొక 3 lakhs ఎస్టిపి కూడా 1 ఇయర్లో చేద్దాం అనుకుంటున్నారు, అన్ని మంచి స్కీమ్స్ మీరు సెలెక్ట్ చేస్తున్నారండి, డెఫినెట్లీ గో అహెడ్ అండ్ కంటిన్యూ యువర్ ఎస్ఐపిస్. తర్వాత చంద్ర వర్మ అడుగుతున్నారు వర్ల్పూల్ అండ్ ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ ఈ 2 3 ఇయర్స్ హోల్డింగ్ పీరియడ్ కోసం తీసుకోవచ్చా? నో, ఐ థింక్ వన్ షుడ్ వెయిట్ అండి, ఎందుకంటే వర్ల్పూల్ ఈజ్ అ కన్స్యూమర్ డ్యూరబుల్ కంపెనీ, సో డెఫినెట్లీ అది డిమాండ్ రివైవర్ అనేది అంత ఈజీగా రాదు, ఎస్పెషల్లీ ఈ సమ్మర్ ఈజ్ డెఫినెట్లీ లాస్ ఫర్ మెనీ కంపెనీస్. నమ్మ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అంటే దేర్ ఆర్ 2 కంపెనీస్ లిస్టెడ్ అండి, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హెల్త్ కేర్ ఒకటి, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్ ఒకటి. సో ఐ థింక్ పీజీ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ లో అబౌట్ 10,000 రూపీస్ ఎలా ఉంది, ఆన్ డిఫరెన్స్ వన్ కెన్ బై, ఎందుకంటే పర్సనల్ హైజీన్ విల్ డెఫినెట్లీ టేక్ ఏ బిగ్ స్టెప్ ఫార్వర్డ్. సో ఆ కారణం వలన అది ఎక్కువ రియాక్ట్ కాదు, చాలా లో లిక్విడిటీ ఉన్న స్టాక్, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై దట్. రైట్, నవీన్ లారస్ ల్యాబ్స్ అక్యుములేట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు కుటుంబరావు, ఎటువంటి సలహా ఇస్తారు? 100% కొనమంటానండి లారస్ ల్యాబ్స్, ఇట్ విల్ డెఫినెట్లీ అవుట్ పెర్ఫార్మ్ అనమాట ఇన్ జనరల్ గా, అనమాట మిగతా చాలా స్టాక్స్ కంటే కూడా బై ఆన్ ఎవ్రీ డిక్లైన్ స్టాక్ 750 to 800 రూపీస్ వెరీ షార్ట్లీ టచ్ అవ్వచ్చు అండి, యాజ్ ఎర్లీ యాజ్ 9 months to 12 months. ఓకే అండి, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, సమయం మించిపోయింది మధ్యాహ్నం, అందరం ఆన్లైన్ లెర్నింగ్ గురించి, ఆన్లైన్ ఆర్ ఈ లెర్నింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఏంటి అసలు ఈ లెర్నింగ్, ఆన్లైన్ లెర్నింగ్లో బైజూస్ లాంటి కంపెనీస్ ఎందుకు సక్సెస్ అయ్యాయి, ఇంకా ఇటువంటి ప్లాట్ఫామ్స్ మన తెలుగు వాళ్ళు ప్రమోట్ చేసిన ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, ఏంటి ఈ ప్లాట్ఫామ్స్, ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ లెర్నింగ్ ఆన్లైన్ లెర్నింగ్ మీద అవేర్నెస్ని అలాగే నాలెడ్జ్ని ఇచ్చే ఒక సెషన్ని మనం ఇవాళ యంగ్ వరల్డ్లో నిర్వహించబోతున్నాం. సో చాలామంది హేమ హేమిలి రంగంలో వాళ్ళు రాబోతున్నారు,
డోంట్ మిస్ టుడే సాంగ్ వరల్డ్. కీప్ వాచింగ్ టీవీ ఫైవ్.